ప్రముఖ నాస్తికోద్యమ నేత లవణం మృతి చెందారు. ఊపిరితిత్తుల సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన కొద్ది వారాలుగా విజయవాడ రమేష్ హాస్పిటల్స్ లో చికిత్స పొందుతున్నారు. ఇవాళ ఆరోగ్య పరిస్థితి మరింతగా విషమించి తుదిశ్వాస విడిచారు. పరిస్థితి 10 సంవత్సరాల క్రితం ఆయనకు బైపాస్ సర్జరీ కూడా జరిగింది. గత కొద్ది రోజులుగా ఊపిరి పీల్చడం కూడా కష్టంగా ఉండడంతో వెంటిలేటర్పై ఉంచి చికిత్స అందిస్తున్నారు. లవణం చిన్ననాటి నుంచి నాస్తిక ఉద్యమంలో చురుగ్గా పాల్గొనేవాడు. నాస్తికోద్యమ నిర్మాతగా గుర్తింపు పొందిన గోపరాజు రామచంద్రరావు సరస్వతి దంపతులకు ఆయన తల్లిదండ్రులు. 9 మంది సంతానంలో లవణం రెండోవారు. ఉప్పు సత్యాగ్రహ ఉద్యమ సమయంలో జన్మించడంతో ఆయనకు తండ్రి గోరార లవణం అని పేరు. డాక్టర్ సమరం కూడా ఈయనకు సోదరుడవుతారు. 7వ తరగతి దాకానే చదువుకున్న లవణం తన తండ్రితో పాటు మహాత్మాగాంధీ, వినోబా భావేల ప్రభావం తనపై ఎక్కువగా ఉన్నట్టు తరచుగా చెబుతుండేవారు. నాస్తికుడంటూ తనను ఎందరూ ద్వేషించినా, ముఖంపైనే తిట్టినా వారితో వాదనకు దిగకుండా సరదాగా మాట్లాడే వ్యక్తిత్వం ఆయనది. స్వతహాగా హాస్యప్రియుడు. చిన్నతనంలో స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొన్న లవణం 1973లో విజయవాడ హేతువాద సంఘం అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు. అస్పృశ్యత నివారణకు, కుల నిర్మూలనకు కృషి చేశారు. హేతువాదం, నాస్తికత్వంపై పలు పుస్తకాలు ఆయన రచించారు. నవయుగ కవి చక్రవర్తి గుర్రం జాషువా కుమార్తె హేమలతను ఆయన వివాహం చేసుకున్నారు.